ఇన్ని దినాలు వైసీపీ లీడర్లు ఏమన్నారు, తెలంగాణలో పార్టీ పెట్టింది, ఆఖరికి వస్తే కాంగ్రెస్ పార్టీలో కలిపింది, ఇక గామెతో ఏమవుతుందయా మా వైసీపీని ఓడగొట్టనీకి అని చెప్పి పెద్ద పెద్ద లీడర్లు అన్నారు. ఆఖరికి వస్తే శక్రం తిప్పుతున్నది మళ్ళా షర్మిల అమ్మ, ఇప్పటికీ ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీలో కలుపుకున్నదంట. చేతి గుర్తు షర్మిలమ్మ బాగానే శక్రం తిప్పుతున్నదులో, ఆగినట్టే ఆగుతున్నది, అన్న పార్టీకే ఎసరు పెడుతున్నదే. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు అర్థర్ సారు, ఎలిజాను కాంగ్రెస్ పార్టీలో కాలు పెట్టిండ్రు. ఇట్లా ఇద్దరితో ఆగుతుంది అనుకుంటే ఇవాళ మళ్ళొక ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే. ఇట్లా సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేను కలుపుకొని ముందుకోతున్నదుల్లో వైఎస్ఆర్ బిడ్డ. షర్మిలమ్మ జోషు పార్టీ ఊపు చూస్తుంటే ఈ తాపకు ముగ్గురు నుంచి నలుగురు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెట్టుడు ఖాయం. ఈ ముచ్చటిన్నోళ్ళంతా అంటున్నారుల్లో ఒకటే మాట షర్మిలమ్మ నయం అని. చూడాలి మళ్ళా ఏడికోయినా ఏ మీటింగ్ పోయినా అన్నకే ఎసరు పెడుతున్నది, అన్నకే సూటి పెట్టబట్టే. ఎట్లయితే వైసీపీ ప్రభుత్వము లిక్కర్ సర్కారు బిజినెస్ చేసిందో, ఇప్పటి నుండి భూ కబ్జాలు కూడా సర్కారే చేస్తారు. ఏ లిక్కర్ బ్రాండ్ కొనాలి అన్నది సర్కారే నిర్ణయిస్తుంది. ఏ భూభూమి అన్నా, స్పెషల్ స్టేటస్ అయినా, క్యాపిటల్ అయినా, ఏ బ్రాండ్ అమ్మాలో సర్కారే నిర్ణయిస్తుంది, ఎంత కమ్మాలో సర్కారే నిర్ణయిస్తుంది, అది క్యాష్ మాత్రమే అని సర్కారే నిర్ణయిస్తుంది. అటు రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్సులు రావు, కేంద్రానికి పోవాల్సిన ట్యాక్సులు పోవు, మొత్తం అంతా లిక్కర్ మాఫియా. అగ్గో ఇన్నర్ గదుల్లో ఇంత గరం మీద ఉన్న షర్మిలమ్మ పార్టీ నుంచి ఎంతమంది అసెంబ్లీలు అడుగు పెడతారో, ఈ తాప పార్లమెంటుకు ఎంతమంది పరుగులు పెడతారో చూడాలే మళ్ళా.